హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు బచ్చలాకుతో పెరుగు పులుసుని ఎలా తయారు చేసుకుందామో చూద్దాము ఈ రెసిపీ చాలా టేస్టీగా ఉంటుంది ఎవరైతే ఆకుకూరలు ఇష్టపడిన వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఇలా చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ రెండు కట్టెల బచ్చలాకుని తీసుకోండి అలాగే రెండు లేక మూడు ఎండుమిర్చి పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర అండ్ మజ్జిగా అంటారు కదా పెరుగుతూ చల్లగా చేసుకోవాలి సో ఆ మజ్జిగ కూడా తీసుకోవాలి బౌల్ తీసుకొని అందులోకి టూ టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ యాడ్ చేసుకోండి తర్వాత ఇందులోకి కొంచెం జీలకర్ర అలాగే ఆవాలు కూడా యాడ్ చేయండి కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులోకి ఎండుమిర్చి కూడా యాడ్ చేయాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి పచ్చిమిర్చి అలాగే కొన్ని కర్రీ లిప్స్ కూడా యాడ్ చేసి ఒకసారి ఫ్రై అయ్యేలాగా చూసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న బచ్చలాక్ ఉంటుంది కదా సో ఆ బచ్చలాకునంతా ఇందులో యాడ్ చేసుకోవాలి ఒకసారి మంచిగా వాష్ చేసి యాడ్ చేసుకోండి ఇందులోకి తర్వాత ఇవి కూడా ఫ్రై అయ్యేలాగా చూసుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసి ఒక పది నిమిషాల పాటు మనం ఇలా మగ్గనివ్వాలి చూసారు కదా మంచిగా మగ్గినాయి తర్వాత ఇందులోకి మనం ఆల్రెడీ చల్లలాగా చేసుకున్న పెరుగు ఉంది కదా సో ఆ పెరుగునంతా ఇందులో యాడ్ చేసుకోవాలి అలాగే ఇందులోకి హాఫ్ గ్లాస్ అంతా వాటర్ కూడా యాడ్ చేసుకోండి ఒకసారి అంతా కలిసేలాగా మనం కలుపుకోవాలి ఇప్పుడు సో ఈ విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు అండ్ ఇందులోకి ఇప్పుడు మనము సరిపడినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి అలాగే సరిపడినంత కారపొడి కూడా యాడ్ చేసుకోవాలి అలాగే కొంచెము పసుపు కూడా యాడ్ చేసుకోండి తర్వాత ఇందులోకి కొంచెం ఇంగువ కూడా యాడ్ చేయండి చాలా టేస్ట్ వస్తుంది ఇందులో ఇంగువ యాడ్ చేయడం వల్ల సో ఇలా యాడ్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి అంతా కలిసేలాగా కలుపుకోవాలి సో ఇలా కలుపుకుంటే ఒక రెండు నుంచి మూడు నిమిషాల పాటు ఉంచుకోవాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోండి తర్వాత ఇందులోకి ఒక హాఫ్ గ్లాస్ అంతా వాటర్ కూడా యాడ్ చేసుకోండి ఎందుకంటే నేను మజ్జిగలో ఎక్కువగా వాటర్ పోయలేదు సో అందుకని చెప్పేసి ఇప్పుడు ఇందులో యాడ్ చేస్తున్నాను తర్వాత ఇప్పుడు ఏంటంటే ఒక బౌల్ తీసుకొని అందులోకి మనము ఇప్పుడు హాఫ్ గ్లాస్ అంతా శనగపిండిని తీసుకోవాలి తర్వాత ఈ శనగపిండి మునిగేంత వరకు మాత్రమే ఇలా వాటర్ పోసేసి ఉండలు లేకుండా ఒకసారి స్పూన్తో కలుపుకోండి సో ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు దీన్నంతా ఇప్పుడు మనము పులుసులో యాడ్ చేసుకోవాలి అన్నట్టు చూసారు కదా ఇలా వచ్చిన తర్వాత ఇందులోకి మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న శనగపిండి అంతా ఇందులో యాడ్ చేసేసి ఒకసారి అంతా కలిసేలాగా కలుపుకోవాలి సో ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి కొంచెం కొత్తిమీర కూడా ఇప్పుడు మనం యాడ్ చేసుకోవాలి ఒక రెండు నుంచి మూడు నిమిషాల పాటు ఇలా కలుపుకుంటూ మనము కుక్ చేసుకోవాలి ఇది ఇది పుల్స్ అనేది మొత్తం దగ్గరికి వచ్చేలాగా చూసుకోవాలి చూసారు కదా ఇలా పుల్స్ అంతా దగ్గరికి వచ్చేసింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసేసాను చూడండి అండ్ గార్నిష్ కోసం కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకోండి అంతే ఫ్రెండ్స్ చాలా ఈజీగా అయిపోయింది చూసారు కదా బచ్చలాకు పెరుగు పులుసు అనేది రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ రైస్లో కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్